हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल आरके ट्यूटोरियल। ग्राम सचिवालय उद्योग उपयोगपे 2019 प्रीवियस ईयर एग्जाम पेपर क्लास सीरीज भाग में यह क्लास नंबर 3 नी डिस्कसना फ्रेंड्स। आलरेडी सीरीज लो 2 क्लास कंप्लीट वाट लिंक्स डिस्क्रिप्शन क्लिक फ्री क्लास वाचु अलागे वाट संबंध फ्री मेटीरियल प्रोवाइड जरिए डाउनलोड लेकिन क्लास स्टार्ट। नेक्स्ट क्वेश्चन APSSIDCI कामा APSFCI कामा APIIC इवी परिश्रमल अभिवृद्धि की तोडपड़ताई। आंसर चिन्न तरहा परिश्रमल अभिवृद्धि की तोडपड़ताई। नेक्स्ट क्रिंदी वाक्यालनु परिशीलिंचंडी। सो फर्स्ट चूदा आंध्र प्रदेश स्टाटिस्टिकल अब्स्ट्राक्ट 2011-12 प्रकार जनाभा दशाब्दपु वृद्धि रेट शातम कर्नूल जिल्लालो 14.65%। नेक्स्ट आंध्र प्रदेश स्टाटिस्टिकल अब्स्ट्राक्ट 2011-12 प्रकार मन राष्ट्र में अनंतपुरम जिल्ला विस्तीर्ण मोदटि स्थानंलो उंदी। नेक्स्ट ऑप्शन सी वच्चेसी 2011 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే 2011 జనగణన వివరాల ప్రకారం మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ స్త్రీ పురుష నిష్పత్తి తగ్గింది। నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సంతాన ఉత్పత్తి రేటు అంటే ఫర్టిలిటీ రేట్ 1990 దశకంలో పెరగటము ప్రారంభించింది। ఈ వాక్యాలలో సరైనవి ఏవి? ఆన్సర్ ఏ మరియు బి రెండు। सो इक सरवे कौड़ा मन की इवीं वाक्याल चार इंदो ए मरी बी लगे रे वाक्या सरग् उ। नेक्स्ट क्वेश्चन चूदा सोशल कॉन्ट्रैक्ट रचयिता एवरू? आंसर रूसो। फ्रेंड्स लास्ट क्लास कंटिन्यूएशन पार्ट क्लास अना सो लास्ट क्लास सीरीज 2 वर की 80 क्वेश्चन्स अच्छे अंदर जरिए। सो ई क्लास नेक्स्ट कंटिन्यूशन कंटिन्यू चेस्तुन्नाम। सो इक नेक्स्ट मे कायवर प्रकार समाजम क्रिंदि वाटि समाहारमु। आंसर सामाजिक संबंधाल समाहारमु। मे कायवर प्रकार समाजमु सामाजिक संबंधाल समाहारमु। नेक्स्ट केंद्र प्रभुत्वम 2010-2011 11 నుండి 18 సంవత్సరాల మధ్యగల బాలికల సమగ్ర అభివృద్ధికి అవసరమైన సేవలను అందించేందుకై ఈ క్రింది పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది। అదే కౌమార బాలికల పథకము ఎస్ఎస్సి। నెక్స్ట్ ప్రపంచంలో గోధుమను పండించే అతిపెద్ద రెండవ దేశం ఏది? ఆన్సర్ ఇండియా। నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాలో ప్రవహించే రెండు నదులు శారద మరియు తాండవ। నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో క్రింది ప్రాంతాలలో మేలైన నాణ్యత గల సున్నపు రాయి లభిస్తుంది? అది ఎక్కడ అంటే జమ్మలమడుగు మరియు మైదుకూరులో। నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 భారతదేశ రాజపత్రము ద గెజెట్ ఆఫ్ ఇండియాలో ఈ తేదీన ప్రచురితమైనది? ఆన్సర్ మార్చి 1, 2014 తేదీన। నెక్స్ట్ దేశీయ సాగర తీరంలో ఉత్పత్తి అయ్యే చమురు మరియు సహజ వాయువులపై చెల్లించాల్సిన రాయల్టీ ఆ ఉత్పత్తి ఏ రాష్ట్రంలో జరుగుతుందో ఆ రాష్ట్రానికే చెందుతుంది। దీనిని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 లో ఈ షెడ్యూల్ పొందుపరిచినారు। అదేంటి అంటే ఆన్సర్ 12వ షెడ్యూల్ లో। నెక్స్ట్ ఇది 1956 లో రాష్ట్రంలోని గిరిజనుల సామాజిక ఆర్థిక ఉద్ధరణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ ది గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్। నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తో కలిపి 13 రాష్ట్రాలు వీరికి ఈ చట్టబద్ధమైన కమిషన్ను ఏర్పాటు చేశాయి। ఆన్సర్ మైనారిటీలకు। నెక్స్ట్ నీతి ఆయోగ్ చే అభివృద్ధి చేయబడిన జాతీయ ఆరోగ్య సూచిక భారతదేశంలోని 21 పెద్ద రాష్ట్రాలలో సంపూర్ణ ఆరోగ్య పనితీరుపై ఇచ్చిన ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? ఆన్సర్ 8వ స్థానము। నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి చూద్దాం। పేదరికం వంటి క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి క్లిష్టమైన మిశ్రమ పద్ధతులు అవసరమవుతాయి। నెక్స్ట్ ఆప్షన్ బి చూసినట్లయితే పేదరికాన్ని అర్థం చేసుకోవడంలో ఆర్థిక సామాజిక అంశాలు అసంబద్ధము పైవానిలో సరైన ప్రవచనములు। ఆన్సర్ ఏ మాత్రమే। నెక్స్ట్
సో ఇక్కడ మనకి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నారు కాబట్టి ఆప్షన్ ఏ మాత్రమే సరైనటువంటి ప్రవచనము. నెక్స్ట్, ఈ అర్హత సాధించడము కొరకు నిర్ణీత సమయాలలో జరిగే సమావేశాలకు హాజరు కావడం ద్వారా స్వయం సహాయక సంఘం సభ్యుడు నిబద్ధత చూపించాల్సి ఉంటుంది. ఆన్సర్, బ్యాంక్ లోన్. బ్యాంకు లోన్ సాధించడం అంటే బ్యాంకు లోన్కు అర్హత సాధించడం కొరకు నిర్ణీత సమయాలలో జరిగే సమావేశాలకు హాజరు కావడం ద్వారా స్వయం సహాయక సంఘం సభ్యుడు నిబద్ధత చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్, శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ను ప్రభుత్వంతో పాటు ప్రమోట్ చేయనది ఎవరు? ఆన్సర్, మండల సమాఖ్యులు. నెక్స్ట్, దిగువ పేర్కొన్న ఏ జతలు సరిగ్గా జత చేయబడినాయి చూద్దాం. సో ఇక్కడ ఆప్షన్ ఏ చూసినట్లయితే న్యూట్రిషన్ కమ్ డే కేర్ సెంటర్లు. సో దీనికి సరి అయిన మ్యాచింగ్ వచ్చేసి ఇక్కడ ఏమిచ్చారు, సమీకృత అభివృద్ధి పథకము అని ఇచ్చారు. నెక్స్ట్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము నిర్దిష్ట కుటుంబాల యొక్క జీవనోపాధి భద్రతను పెంపొందించడము. నెక్స్ట్, ఇందిరా క్రాంతి పథకం వచ్చేసి పోషణ మరియు ఆహార దినాలు. న్యూట్రిషన్ కమ్ డే కేర్ సెంటర్లు వచ్చేసి స్వయం సహాయక సంఘాల ఏర్పాటు. ఇందులో సరిగ్గా జత చేయబడినటువంటి అంశాలు ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ బి మాత్రమే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడినవి ఏవి? ఆన్సర్, సో ఇక్కడ చూసినట్లయితే చంద్రగుప్త, ప్రియదర్శి, కనిష్కుడు, దేవపుత్ర, కుజల, కడ్ఫిట్స్, రాజాధిరాజ, కల్పసూత్ర, బౌద్ధమత గ్రంథము. సో ఇందులో జతపరచబడినవి సరిగ్గా ఉన్నవి ఏవి అంటే ఆప్షన్ బి ఆప్షన్ సి రెండు మాత్రమే. నెక్స్ట్, మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పదవిని చేపట్టిన మొదటి భారతీయ ఐసీఎస్ అధికారి సొంటి రామమూర్తి, అతడు ఈ జిల్లాకు చెందినవాడు. ఆన్సర్, విశాఖపట్నం జిల్లాకి చెందినవాడు. నెక్స్ట్, సమాజము స్వభావానికి సంబంధించిన సిద్ధాంతము ఏది? ఆన్సర్, ఆదర్శవాద సిద్ధాంతము. నెక్స్ట్, 1970 ఉత్తరప్రదేశ్లో చిప్కో ఉద్యమానికి సంబంధించిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఎవరు? ఆన్సర్, సుందరలాల్ బహుగుణా మరియు చండి ప్రసాద్ భట్. నెక్స్ట్, భారతదేశంలో మొదటిసారిగా జనాభా భౌగోళిక శాస్త్రము అభివృద్ధి అధ్యయనాన్ని ఈ క్రింది విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టారు. ఆన్సర్, పంజాబ్ విశ్వవిద్యాలయము చండీగఢ్లో ఉంది. సో ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, భారతదేశంలో ఈశాన్య ప్రాంతాలలో సాగు మార్పిడి సేద్యాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్, జమ్ అని పిలుస్తారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఉత్తర మరియు దక్షిణ కనుమల యొక్క పేర్లు వరుసగా తూర్పు శ్రేణులు మరియు కడప శ్రేణులు. నెక్స్ట్, భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్దదైన అతి చిన్నదైన రాష్ట్రాలు వరుసగా ఉత్తరప్రదేశ్ మరియు సిక్కిం. నెక్స్ట్, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల బోధనా సంస్థతో కలిపి కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత ప్రభుత్వము స్థాపిస్తుంది. దీనిని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ఈ షెడ్యూల్లో పొందుపరిచినారు. ఆన్సర్, 13వ షెడ్యూల్లో. నెక్స్ట్, వరుస క్రమము ప్రకారము ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన కమిషనర్ నేరుగా వీరికి జవాబుదారీగా ఉంటారు. ఆన్సర్, ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీకి జవాబుదారీగా ఉంటారు. నెక్స్ట్, సామాజిక సమైక్యతను ప్రోత్సహించే కార్యక్రమాల అమలు అనేది దీని యొక్క ఒక నిర్దిష్ట లక్ష్యము. దీని యొక్క నిర్దిష్ట లక్ష్యము అంటే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ యొక్క నిర్దిష్ట లక్ష్యము. సామాజిక సమైక్యతను ప్రోత్సహించే కార్యక్రమాల అమలు అనేది దాని యొక్క లక్ష్యం ఏంటి అంటే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖను అభివృద్ధి చేయటమే దాని యొక్క లక్ష్యము. నెక్స్ట్, ఈ పథకంలో చేర్చబడ్డ చేనేత కార్మికులు అప్రయత్నంగా ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం పరిధిలోకి వస్తారు. ఆన్సర్, థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ పరిధిలోకి వస్తారు. నెక్స్ట్, బడ్జెట్పై లింగ భేద ప్రభావ అంచనాను లింగ నిబద్ధతతో బడ్జెట్ కేటాయింపుల ద్వారా ముందుకు తీసుకొని పోవటను ఇలా అంటారు. ఆన్సర్, లింగ బడ్జెటింగ్ అంటారు. నెక్స్ట్, స్వయం సహాయక సంఘము సభ్యత్వ కొనసాగింపునకు ఆ మహిళా సభ్యురాలకి కావలసిన సాధారణ అంశం ఏంటి? ఆన్సర్, క్రమం తప్పకుండా పొదుపు చేయాలి.
స్వయం సహాయక సంఘం సభ్యత్వ కొనసాగింపునకు ఆ మహిళా సభ్యురాలకి కావాల్సినటువంటి కనీస అర్హత ఏంటి అంటే క్రమం తప్పకుండా ఈ యొక్క స్వయం సహాయక సంఘంలో పొదుపు చేస్తేనే సో అందులో సభ్యత్వం అనేది కొనసాగుతూ ఉంటుంది లేదంటే సభ్యత్వము రద్దు చేయబడుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ప్రతి క్లాస్లో మనము ఇంపార్టెంట్ 40 బిట్స్ అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ సో ఈ క్వశ్చన్స్ చూడడం ద్వారా మీకు బెనిఫిట్ ఏంటి అంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అవి ఏ విధంగా ఫ్రేమ్ చేస్తే మనం ఆన్సర్ చేయగలగాలి అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సో అందుకోసమే ఈ క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మేబీ 100లో ఒక 20 క్వశ్చన్స్ అయినా ఈ ఎగ్జామ్లో అంటే సెకండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా సో అందులో ఎగ్జామ్లో మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి తప్పకుండా ప్రతి క్లాసెస్లో నుంచి చెప్పేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకటికి రెండు సార్లు మీరు విన్నట్లయితే ఈజీగా మీకు నోటెడ్ అవుతాయి సో ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ క్లాస్కి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి సో ఇంతకుముందు క్లాసెస్ కావాలనుకున్నట్లయితే వాటిని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బై బై